జరగబోతోంది. ఈ సమావేశంలో సీఎల్పీ నేతని ఎన్నుకోనున్నారు ఎమ్మెల్యేలు. అయితే హోటళ్లకు చేరుకున్నారు ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని తెలుసుకోనున్నారు పార్టీ పరిశీలకులు. సీఎల్పీలో ఏకవాక్య తీర్మానం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ప్రసాద్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ అందిస్తారు. రామ్ ప్రసాద్ చెప్పండి. మనం చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో భారీ విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా అయితే అడుగులకు ముందుకు వేస్తున్నట్టు మనకు కనబడతా ఉంది. ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో నిన్న ప్రకటించినటువంటి ఎన్నికల ఫలితాల్లో 65 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ భారీ ఘన విజయాన్ని సాధించడం జరిగింది. 64 కాంగ్రెస్ సీట్లు రాగా ఒక సిపిఐ అలవెన్స్లో ఉన్నటువంటి సిపిఐ సీటు కూడా రావడంతో 65 సీట్లను అయితే సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మ్యాజిక్ ఫిగర్ను 60 సీట్లు ఉన్నటువంటి మ్యాజిక్ ఫిగర్ను దాటిన నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా అయితే అడుగులు ముందుకు సాగిస్తా ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే ఏఐసిసి నుంచి కూడా పరిశీలకులతో పాటు అబ్జర్వర్లు రాష్ట్రానికి చేరుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఊహించినంత కంటే కూడా ముందుగానే ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకైతే కూడా చర్యలు చేపడతా ఉందని చెప్పవచ్చు. అందులో భాగంగానే తొలుత తెలంగాణ రాష్ట్రంలో అయితే మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నిన్న ప్రకటించింది వాళ్ళు పార్టీని రద్దు చేసుకొని ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేసి ఆ లేఖను కూడా గవర్నర్కు పంపించిన నేపథ్యంలో నూతన ప్రభుత్వ ఏర్పాటుకి అయితే వీళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టే ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా నిన్న సాయంత్రం గవర్నర్ను అయితే మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఏర్పాట్లను కూడా చేసుకుంటున్నట్లయితే గవర్నర్కు లేఖ ద్వారా తెలపడం జరిగింది. ఇదే క్రమంలో తొలుత సీఎల్పీ నాయకుడిని ఎన్నుకున్న అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థులకు సంబంధించి నిర్ణయాలు ఇలాంటి కీలక అంశాలపైన అయితే ఈరోజు చర్చ జరగనుంది. ముఖ్యంగా హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎల్లా హోటల్లో అయితే ఎమ్మెల్యేలు అందరినీ కూడా అక్కడ ఒక దగ్గర చేర్చి సమావేశం అయితే నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్యేల అభ్యర్థులు అందరి నిర్ణయాలను స్వాగతిస్తూనే అటు ఏఐసిసి నిర్ణయాన్ని కూడా ప్రకటించి తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకైతే చర్యలు కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. మనం చూడవచ్చు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మొదటి నుంచి కూడా సర్వే సంస్థలు చెప్తున్న నేపథ్యంలో అధికారానికి ముందుగా ముహించిన కంటే కూడా ముందుగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ ప్రకటించినటువంటి 6 గ్యారంటీ స్కీమ్లతో పాటు డిక్లరేషన్లు మేనిఫెస్టో అంశాలను త్వరితగతిన ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్న నేపథ్యంలో ముఖ్యంగా మనం చూడవచ్చు మహిళలకు కానీ అదేవిధంగా రైతులకు కానీ ప్రకటించిన అన్ని స్కీమ్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే మహిళలకు బస్సు సౌకర్యాన్ని తొలుత అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో తొలి సంతకాన్ని 6 గ్యారంటీ స్కీమ్ల పైన తొలి సంతకం చేయనున్న నేపథ్యంలో సర్వత్రా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడనుంది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉంటారో తొలి సంతకాన్ని చేసిన అనంతరం మనం చూడవచ్చు ఇప్పటికే ఒక పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అయితే ఇటీవల జరిగినటువంటి ప్రచారాలలో తెలపడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకం 6 గ్యారంటీ స్కీమ్ల అయితే సంతకం చేయనున్నారు. ముఖ్యమంత్రి తొలి సంతకం అదే ఉంటుందని చెప్తున్న నేపథ్యంలో తొలి నెలగా అంటే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 200 యూనిట్ల లోపు అయితే కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదనేటువంటి అంశాన్ని కూడా ఎన్నికల హామీల్లో ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకునేటువంటి అవకాశాన్ని కల్పించనున్నట్టు ప్రకటించిన నేపథ్యంలో మహిళలందరూ కూడా ఒకంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన మరుక్షణం నుంచే అంటే రేపు తొలి సంతకం చేసిన అనంతరం మనం చూడవచ్చు ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్నారో ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలందరికీ కూడా 0 బిల్ టికెట్ని అయితే అక్కడ ప్రింట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రానున్న తెలంగాణ ఇప్పుడు ఏర్పాటు కానున్న ప్రభుత్వం అనంతరం అయితే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కార్డులను కూడా ఇచ్చేందుకైతే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే యోచన చేసిన నేపథ్యంలో సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి కార్డులు మనకు ఏదైతే ఏటీఎం కార్డులు ఏ విధంగా అయితే ఉంటాయో అదేవిధంగా రాష్ట్రంలో ఇప్పటికే ప్రకటించినటువంటి గ్యారంటీ స్కీమ్లే కానీ మేనిఫెస్టో అంశాలకు సంబంధించినటువంటి కార్డులను కూడా కాంగ్రెస్ పార్టీ ప్రింట్ చేసి అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా అందించేందుకు మనం చూడవచ్చు. ముఖ్యంగా వృద్ధులైతేనేమో చేయూతకు సంబంధించి చేయూతకు కూడా ఒక కార్డును అందించేందుకైతే కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేసినటువంటి మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఎందుకంటే అందరికీ కాంగ్రెస్ ఒకవేళ గెలిస్తే అందరికీ ఒకటే క్వశ్చన్ ఉంది, బరిలో సీఎం క్యాండిడేట్గా రేవంత్తో పాటు ఇంకా ఎవరు ఉన్నారు రేస్లో? రైట్, మనం చూడవచ్చు తెలంగాణ రాష్ట్రంలో అయితే ముఖ్యమంత్రికి
కుదవలేదని చెప్పవచ్చు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే మనం చూడవచ్చు గతంలో ప్రతిపక్షాలు అధికార పక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా కామెంట్ చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి చాలామంది ముఖ్యమంత్రులు ఉన్నారని చేసిన ప్రకటన నేపథ్యంలో ఇప్పటికి చూడవచ్చు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ప్రస్తుతం పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి రేవంత్ రెడ్డి అర్హుడు అని చెప్పేసి కూడా వాళ్ళు ఢిల్లీ ఏఐసిసికి సంకేతాలు పంపిస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఒకవేళ ఈ గెలిచిన అభ్యర్థులందరి నిర్ణయం కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటేనే అందరికీ కూడా రాష్ట్రంలో సముచిత స్థానం లభిస్తుంది, అన్ని నియోజకవర్గాలు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చెందుతాయన్న నేపథ్యంలో ఒక నిర్ణయించుకున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. అంతేకాకుండా మనం చూడవచ్చు ఇటీవల జరిగినటువంటి ఎన్నికల క్యాంపెయినింగ్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా హెలికాప్టర్ ద్వారా సుడిగాలి పర్యటనలు నిర్వహించి రాష్ట్రంలో 88 నియోజకవర్గాలలో అయితే ఏకధాటిగా ప్రచారం నిర్వహించినటువంటి రేవంత్ రెడ్డికి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కష్టించిన నేపథ్యంలో తన సేవలను గుర్తించి అయితే అధిష్టానం కూడా రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపాలనేటువంటి సంకేతాలను ఇప్పటికే మనం చూడవచ్చు కాంగ్రెస్ నాయకులు కూడా తెలుపుతూ ఉన్నారు. సీనియర్ నాయకులు ఉన్నటువంటి సీనియర్లందరూ కాంగ్రెస్లో మనం చూడవచ్చు ఇది గ్రాండ్ వరల్డ్ పార్టీగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో సీనియర్లకు కుదవలేదు. ఎందుకంటే ఇక్కడ అపర కోవిధులు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఈ క్రమంలో వారందరి నిర్ణయం కూడా రేవంత్ను ఒక యువకుడుగా ఉన్నటువంటి రేవంత్ రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని పలుమార్లు రాష్ట్రంలో గెలిపించే దిశగా తన పాలనను ఉన్నట్లయితే తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీకి మరిన్ని అవకాశాలు కల్పించే విధంగా తెలంగాణను రోల్ మోడల్గా చూపించే విధంగా తెలంగాణలో ఒక మెరుగైన ప్రభుత్వాన్ని ప్రజలకు అందించే దిశగా తీసుకువెళ్లేందుకు అయితే నిర్ణయాలు తీసుకున్న నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి అయితే ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని చెప్పేసి ఇటు పార్టీ వర్గాలు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు గుసగుసలు వినపడతా ఉన్నాయి. ఇదే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం గతంలో సీఎల్పీగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క పేరు కూడా వినిపిస్తూ ఉంది. బట్టి విక్రమార్క కూడా రాష్ట్రంలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా ఉన్నాడు, గతంలో సీఎల్పీగా ఉన్నాడు, గతంలో కూడా పార్టీ అభివృద్ధి కోసం పాదయాత్ర కూడా చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కొన్ని 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన నేపథ్యంలో చూడాలి అధిష్టానం ఎవరిని నిర్ణయిస్తే వారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు, అధిష్టానం మాట కట్టుబడి ఉంటామని ఇప్పటికీ ఎమ్మెల్యేలతో పాటు గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఇటు సీనియర్లందరూ కూడా చెబుతున్న నేపథ్యంలో ఈరోజు జరగనున్నటువంటి సీఎల్పీ సమావేశం అనంతరం సీఎల్పీ నాయకుడు ఎంపిక అనంతరం ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికను కూడా అధిష్టానం ప్రకటించనున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. నిన్న కౌంటింగ్ అనంతరం బట్టి విక్రమార్కకి అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది, మరి దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు మనం? రైట్, ఇప్పుడు గెలుపొందినటువంటి అభ్యర్థులు అందరూ కూడా హైదరాబాద్లోనే ఉన్నారు. ఎవరికి కూడా ఢిల్లీకి రమ్మని అయితే ఆదేశాలు ఉన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎవరు కూడా ఢిల్లీకి వెళ్లకుండా ఢిల్లీ నుంచే ఇక్కడికి అబ్జర్వర్లు వచ్చిన నేపథ్యంలో మనం చూడవచ్చు హైదరాబాద్ గచ్చిబౌలిలో అయితే ఎల్లా హోటల్ను ఎంపిక చేసుకొని అక్కడికే అభ్యర్థులందరూ రావాల్సిందిగా సూచించిన నేపథ్యంలో ఇక్కడే కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ఎల్లా హోటల్ అయితే వేదికగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో గెలుపొందినటువంటి అభ్యర్థులు సుదూర ప్రాంతాలకు చెందినటువంటి అభ్యర్థులు కూడా నిన్న రాత్రి 9 నుంచి 10 గంటల వరకు అయితే హైదరాబాద్లోని ఎల్లా హోటల్కి అయితే చేరుకోవడం జరిగింది. గెలుపొందినటువంటి 65 మంది అభ్యర్థులలో కూడా బట్టి విక్రమార్క ఒకరుగా ఉన్నారు. మధిర కాన్స్టిట్యూన్సీ నుంచి విజయం సాధించిన నేపథ్యంలో అదేవిధంగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సీనియర్గా కూడా బట్టి విక్రమార్క ఉన్నారు. ఇటు రేవంత్ రెడ్డి ఇటు విక్రమార్క ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి చాలా రకాలుగా వారి వారి సేవలను అయితే ఉపయోగించిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా ఉన్న నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకేసి మనం చూడవచ్చు గతంలో తెలంగాణ ఏర్పడిన అనంతరం కూడా 2 పర్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో అయితే కాంగ్రెస్ పార్టీకి చుక్కెదురైంది. బీఆర్ఎస్ పార్టీ ఏకధాటిగా 2 పర్యాయాలు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థులు కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో అనంతరం 3వ సారి ఈ జరిగిన ఎన్నికల్లో పిసిసి అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి ఉండి పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయడం వల్లనే పార్టీ అధికారంలోకి వస్తుందన్నటువంటి అంశాన్ని కూడా సీనియర్లు అయితే తెలుపుతూ ఉన్నారు. మనం చూడవచ్చు ఇటీవల కాంగ్రెస్ పార్టీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి మల్లు రవి కూడా ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నట్టయితే తమకు ఎలాంటి ఇబ్బంది లేదు, ఎందుకంటే అందరినీ కలుపుకుపోయేటువంటి వ్యక్తి, పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డికి అవకాశం ఇస్తే సీనియర్లందరం కూడా తనకు మద్దతు తెలిపేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి చెప్పడంతో ఇక్కడ ముఖ్యమంత్రి అభ్యర్థికి సంబంధించి అయితే రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో మద్దతు లభించిందని చెప్పవచ్చు. మనం వి హనుమంతరావు లాంటి సీనియర్ నేతలు కూడా నిన్న 65 సీట్ల గెలుపుకు సంబంధించి వెంటనే అక్కడ రేవంత్ రెడ్డిని కలిసి వాళ్ళు ఆత్మీయ ఆలింగనం చేసుకొని కూడా రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపించడం జరిగింది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపునైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్లతో పాటు ప్రజలు నాయకులు అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనేటువంటి అంశాన్ని అయితే బలంగా వినిపిస్తున్నటువంటి సంఘటనలు మనం చూడవచ్చు లావణ్య. రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.